ప్రెజెంట్ జగన్ గవర్నమెంట్ అయితే ఓ మాదిరిగా రూలింగ్ జరుగుతుంది. కంపేర్ టు ప్రీవియస్ గవర్నమెంట్ ఇది బెటరు, ఇంకాస్త డెవలప్ అయితే ఇంకా బాగుంటుంది. ప్లస్ అది కాకుండా నిత్యావసర వస్తువుల ధరలు కొంచెం బాగా అందుకుంటుంది. సో అది ఎక్కువగా మిడిల్ క్లాసు లోవర్ క్లాసు చేసుకునే గవర్నమెంట్ చేస్తుంది. స్టిల్ ఇంకా ఛార్జీలు ఇంకా అవన్నీ పెరుగుతున్నాయి. అదే మాదిరిగా పెట్రోల్ డీజిల్ వాటిని వాటికి తగ్గ ఛార్జీలు పెరగకుండా ఉంటే అన్నీ సమపాళల్లో ఉంటాయి. ఆ పెట్రోల్ డీజిల్ పెరిగినాయి అంటే మొత్తం నిత్యావసర సరుకులతో సహా అన్నీ అందుకుంటాయి. సో కంపేర్ టు ప్రీవియస్ గవర్నమెంట్ ఇది చాలా చాలా బెటరు, కానీ ఇంకా ఇంప్రూవ్మెంట్స్ కావాలి. అదే మాదిరిగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తీసుకుంటే చాలా చాలా నూతన ఆలోచనలు నూతన వరవళ్ళు తీసుకొస్తున్నారు, చాలా చాలా బాగుంది. కానీ ఇంప్రూవ్మెంట్స్ ఇంకా జనాలకి దగ్గరగా ఇంకాస్త దగ్గరగా మొత్తం కంప్లీట్గా గవర్నమెంట్ కంట్రోల్లో ఎడ్యుకేషన్ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. లాక్డౌన్కి ఇప్పటికి ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ ఎడ్యుకేషన్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని అరికట్టే ప్రయత్నంలో, వాటి ఫీజులు నియంత్రించే ప్రయత్నంలో, వాటి యొక్క అజమాయిషిని నియంత్రించే ప్రయోజనంలో సక్సెస్ఫుల్గా గవర్నమెంట్ రన్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. జనాలకు కావాల్సిన మెయిన్ ఏంటి అంటే నిత్యావసర వస్తువులు, విద్య, ఉద్యోగాలు. సో ఈ మూడింటిని కాంపన్సేషన్ చేస్తూ జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. సో ఇవి మూడింటిని కాంపన్సేషన్ చేయాలంటే ఫస్ట్ పెట్రోలు డీజిల్ దట్ ఈజ్ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కంప్లీట్గా ఓ మాదిరిగా కంట్రోల్ ఉంటే ఇవన్నీ కంట్రోల్కి వస్తాయి. ఎందుకంటే ప్రతి నిత్యావసర వస్తువుకు ట్రాన్స్పోర్ట్ లేకుండా ఎక్కడి నుంచి ఎక్కడికి కదలదు. సో ఇవి నిత్యావసర వస్తువులు కావాలి అనుకుంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు బేరు చేయాలి. ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు బేరు చేయాలి అంటే పెట్రోలు డీజిల్ ధరలు పెరగకుండా ఉండాలి. పెట్రోల్ డీజిల్ ధరలు పెరగకుండా ఉన్నంత మటుకు గవర్నమెంట్ అన్ని విధాలా సఫలం అవుతుంది. అదర్వైజ్ కొంచెం ఇబ్బందుల్లో అందరు జనాలు కూడా ఇబ్బందులు ఎదురు చూస్తూ ఉంటారు. సో ఈ మాదిరిగా విద్య, ఉద్యోగం, తర్వాత వ్యాపారాలు, ఈ మూడింటిని మెయింటైన్ చేస్తూ క్రమపాళల్లో ముందర గవర్నమెంట్ కన్నా కొంచెం మెరుగైన స్థాయిలో తీసుకొచ్చిన రోజున ప్రజలందరూ సుఖశాంతులతో చక్కగా వర్ధిల్లుతారు. సంక్షేమ పథకాలు అయితే ప్రభుత్వం దృష్టి పెట్టింది సంక్షేమం మీద, ఎలా చూస్తున్నారు సంక్షేమ పథకాలు ఏ మేరకు జనాన్ని ఆకర్షితులు చేస్తుంది? సంక్షేమ పథకాలు మిడిల్ అండ్ లోవర్ క్లాసెస్కి చాలా చాలా మోర్ హెల్ప్ఫుల్గా ఉన్నాయి. ఈ విషయంలో మాత్రం 100% కంపేర్ టు ప్రీవియస్ గవర్నమెంట్. సో ఇదే మాదిరిగా ఇంకా 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 పథకాలు ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు, ఇంతకంటే తగ్గించాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైం నిత్యావసర వస్తువులు, నూనెలు మెయిన్ ముఖ్యంగా కావాల్సింది. వంట నూనెలు, వంట నూనె ఆయిల్స్ విషయంలో ప్రీవియస్కి ఇప్పటికీ బాగా బాగా పెరిగాయి. ఎందుకు పెరిగాయి అనే పదానికి అర్థం అనేది దానికి రకరకాల సమాధానాలు చెబుతున్నారు. సో అందువల్ల ఇవి నిత్యావసర వస్తువులైనటువంటి ఒకటైనటువంటి నూనె, వంట నూనెలు ఇవి మొత్తం తగ్గించే ప్రయత్నంలో ఉంటే ఇంకాస్త బాగుంటుంది. దాన్ని బేస్ చేసుకొని సంక్షేమ పథకాలు అని కాంపెన్సేషన్ చేస్తూ ఈ ధరలు పెరిగితే సామాన్య మానవుడికి ఎటువంటి ఉపయోగం ఉండదు అది. సో అందువల్ల ఏంటి అంటే నిత్యావసర వస్తువులైనటువంటి వంట నూనెలు ఇంకా మిగిలినవి పప్పులు, ఉప్పులు, బియ్యము ఇవన్నీ సమపాళలో తగ్గి ఉంటే ఈ నిత్యావసర పథకాలతో పాటు ఆ సంక్షేమ పథకాలు యాడైతే సామాన్య మానవుడు ఆనందంగా చక్కగా హర్షిస్తాడు. సో కంపేర్ టు ప్రీవియస్ గవర్నమెంట్ ఇది చాలా బాగుంటుంది, బాగుంది అని చెప్పాలి. కాస్త ఇంకా ఈ నిత్యావసర వస్తువులు మాత్రం బాగా కట్టడి చేస్తే ఇంకా బాగుంటుంది. ఓకే, సంక్షేమ పథకాలు ఇంకా బాగున్నాయి. ఆ సంక్షేమ పథకాలు పెడుతున్నామని నిత్యావసర ధరల వస్తువులు పెరుగుతున్నాయి అనే ఒక అనుమానం, అనుభూతి అనేది జనాల్లోకి ఎక్కువ వెళ్ళింది. సంక్షేమ పథకాలు పెరగటం వల్లే నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి అనే ఒక అనుభూతి అనేది జనాల్లోకి వెళ్ళింది. సో దాన్ని మనం మెయిన్, అది మెయిన్ ఇంపార్టెంట్. సో ఒక సామాన్య మానవుడైనా, ఉన్న మానవుడైనా, లేని మానవుడైనా మినిమం వంట నూనెలు, తర్వాత సరుకులు, కూరలు, బియ్యము, పప్పులు ఇవన్నీ కొద్దిగా రేట్లు మీడియంగా తగ్గించి ఉంటే ఆ సంక్షేమ పథకాలతో పాటు ఇవి కూడా వచ్చి ఉంటే ఓటు శాతం పెరుగుతుంది. అదే మా జనాలు అందరూ ఆనందంగా ఉంటారు, ఇంకా ఎక్కువగా గర్విస్తారు. అంటే పెట్రోల్ ధరలు పెరగడం, డీజిల్ ధరలు పెరగడం వీటన్నింటికి కారణం కేంద్ర ప్రభుత్వమే, మా ప్రభుత్వం పరిధిలోకి రాని అంశం అని చెప్పేసి అధికార పార్టీ వర్గాలు అంటున్నాయి. ఎలా చూస్తారు? దాన్ని ఒకసారి ఆలోచిస్తే ప్రీవియస్గా నిన్న మొన్న ఛానల్స్ అబ్జర్వ్ చేస్తే ట్యాక్స్ రూపంలో సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళింది అరౌండ్ 300 కోట్ల దాకా వెళ్ళింది యూజింగ్ దట్ పెట్రోల్ అండ్ డీజిల్. సో అంటే దీని మీద ట్యాక్స్ లేకుండా గవర్నమెంట్కి ఏమాత్రం ఆమదని రాదు, అది మాత్రం
కరెక్ట్. సో అంటే ఏంటి, ట్యాక్స్ల్ని కొంతవరకు వయలేట్ చేస్తూ కొంత తగ్గించుకొని ఉంటే ఎందుకు అంటే మరి ధరలు పెరిగాయి అంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ట్రాన్స్పోర్ట్. ట్రాన్స్పోర్ట్ అంటే పెట్రోల్ డీజిల్. ఈ పెట్రోల్ డీజిల్ అనేది ఎక్కువ వెళ్ళింది అంటే సామాన్య మానవుడు కాదు కదా, ఉన్న మానవుడు కూడా ఆలోచించే అంత పొజిషన్కి వెళ్తోంది. సో అందువల్ల ఇది గవర్నమెంట్ కంట్రోల్ లేదా ఉందా అనేది, ధర పెరుగుతోంది అంటే సామాన్య మానవుడికే భారం ప్లస్ పేదవాడికి మానవం, అది ఏ విధంగా కంట్రోల్ పెట్టాలనేది సెంట్రల్ గవర్నమెంటు స్టేట్ గవర్నమెంటు వాళ్ళ ట్యాక్స్ల్ని పరిమితిని పెంచకుండా తగ్గించుకొని రేట్లు పెరగకుండా ఉంచితే ఇంకా బాగుంటుంది. అంటే విజయవాడలో చూసుకున్నట్లయితే అభివృద్ధి పనులు ఎంత మేరకు జరుగుతున్నాయి అంటే రోడ్లు అవన్నీ, డ్రైవింగ్ వాటర్ ఫెసిలిటీస్, మళ్ళీ ఫ్లైఓవర్ నిర్మాణం అవన్నీ ఎట్లా ఉన్నాయి, ఏంటి విజయవాడ? ఫ్లైఓవర్స్ అయితే ఇంప్రూవ్మెంట్ బాగుందండి. రోడ్లు డ్రైనేజీలు ఒక విషయానికి వస్తే వేసవి కాలం ఏమాత్రం అనిపించకపోయినా వానాకాలం ఇది విజయవాడ కాదు, ఒక పల్లెటూరు ఒక సముద్రం అంటే అది చక్కగా నమ్మవచ్చు, నమ్మదగిన విషయం. ఎందుకని అంటే ఇంతవరకు ఒక ఎమ్మెల్యే కానీ ఒక కార్పొరేటర్ కానీ ఏదో విజిటింగ్ వచ్చి వాళ్ళ ఓట్లకి వాళ్ళ శాతానికి అడుక్కుంటున్నారు తప్ప వాళ్ళని నిలదీసిన పాపన ఎవరికీ లేదు. వారి బాధ్యత ఏమిటి అనేది జనాలకి తెలియదు, ఆయనకి తెలియదు. సో ఇది ఈ మాదిరిగా ఇదే మాదిరిగా ప్రపంచం నడుస్తూ ఉంది అంటే నేను మాట్లాడానని చెప్పి నా మీద అందరూ కోపంగా, ఇదే న్యూస్ ఛానల్ వస్తే నా మీద గుర్రుగా కోపంగా కూడా ఉంటారు, నేనేం దాని గురించి అనటం లేదు. కానీ ఒక ఎమ్మెల్యేగా ఒక కార్పొరేటర్గా వారి బాధ్యతలు ఏమిటి, ఎంతవరకు దొలపరి చేసుకుందాం అంటే అది కరెక్ట్ కాదు. ఎందుకని అంటే ఒక సామాన్య మానవుడు రోడ్లు డ్రైనేజీ అని వెళ్ళి ఏ ఆఫీస్కి వెళ్ళినా ఏ మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళినా కనీసం ఒక వారం రోజులు తిప్పిస్తారు, వీరని ఆ ఫండ్స్ లేవని ఈ ఫండ్స్ లేవని ఇలా చెప్తారు. అదే ఒక ఎమ్మెల్యే వెళ్తే ఆయనకి దడిచి పెద్ద పెద్ద బ్యాంక్ ఆఫీసర్లు కూడా వంగి నమస్కారాలు పెట్టి పనులు జరుగుతున్నాయి, లోన్లు ఇస్తున్నారు, వాళ్ళకి ఎక్కడి నుంచి పథకాలన్నీ వస్తున్నాయి. సో ఇది సామాన్య మానవుడికి ఒక ఎమ్మెల్యేకి ఉన్నటువంటి డిఫరెన్స్. సో నేను అనేది ఏంటంటే ఒక ఎమ్మెల్యేగా వారి బాధ్యతలు ఏమిటి, ఒక విజయవాడ ఎమ్మెల్యేగా వచ్చాను అంటే వారికి ఏం చేయాలి, ఒక ఇంటికి చేయాలా, ఒక రోడ్డుకి చేయాలా, లేకపోతే ఒక సొసైటీ అంటే ఏం చేయాలి అనేది వారు ఆలోచించాల్సిన విషయం. అంతేగాని ఇప్పుడు ఒక రోడ్డు కావాలి అంటే వేసవకాలం చక్కగా పచ్చగా ఉంటుంది, అందరూ ఇళ్లలో కూర్చుంటారు, ఇబ్బంది ఏం కాదు. వానాకాలం ఒక వాన వచ్చింది అంటే అది డ్రైనేజ్ అయింది తెలియదు, మురుగు కాలువ అయింది తెలియదు. ఆ మూమెంట్లో ఎక్కడ ఉన్నారు అని ఎమ్మెల్యేలు అని అడిగితే ఎవరికి ఏ సమాధానం దొరకదు. అప్పుడు ఎక్కడున్నారు ఎమ్మెల్యేలు అని అడగాల్సిన ఒకటి క్వశ్చన్, ఆ క్వశ్చన్కి ఆ సమాధానం ఎవరు చెప్తారు, ఎక్కడ చెప్తారు, ఎలా చెప్తారు అనేది సామాన్య మానవుడికి అంతుపట్టని ప్రశ్న. అది అంతుపట్టని ప్రశ్నకి ఆధారం ఒక ఎమ్మెల్యే అని నేను అనుకుంటున్నాను. మరి ఆ ఎమ్మెల్యే కూడా అదే మాదిరిగా ఆ రోడ్లు డ్రైనేజీలని ప్రతి కార్పొరేటరు వారి రోడ్డు వరకు వారి డ్రైనేజీల వరకు సఫలమైతే ఎంతకంటే ప్రజా శ్రేయస్సు ఎక్కువ అవసరం లేదు. ఓకేనా, అదే ఇంకేమైనా క్వశ్చన్లు ఉన్నాయా? అయితే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం, అలాగే సిబిఎస్ఈ సిలబస్ని తీసుకురావడం ఎలా చూస్తారు అంటే ప్రతిపక్షాలు అంటున్న మాట ఏంటంటే ఇలా పూర్తిగా ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే మన తెలుగు పరిస్థితి ఏంటి ఇది మన. నేను దాని గురించి ఒకసారి ఒక మీడియం క్వశ్చన్ వేస్తే ఇవాళ రోజున నేను ఒకటే ఒక కాన్సెప్ట్ అడుగుతున్నానండి. మనకి మీడియం కాన్సెప్ట్ ఎక్కడికి వస్తుంది, ఉద్యోగాల భద్రతలో, ఉద్యోగాల అపభద్రతలో ఇక్కడ మనకి మెయిన్ మీడియం కాన్సెప్ట్ అనేది వస్తుంది. ఎందుకని వస్తుంది, ఎందుకని వస్తుంది అంటే అక్కడ కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియంలోనే క్వశ్చన్స్ ఇస్తున్నారు, ఇంగ్లీష్ మీడియంలోనే ఆన్సర్ ఇవ్వాలి. సో ఇక్కడ దీనికి నేను రిలేటివ్గా సమాధానం చెప్తే, ఒక తమిళనాడు తీసుకుంటే వాళ్ళ అధికారంతో తమిళని మ్యాక్సిమం ఎంత లెవెల్కి తీసుకెళ్లాలంటే వాళ్ళ ఫారిన్ కంట్రీస్లో సింగపూర్ లాంటి కంట్రీస్లో కూడా మీకు తమిళం ఒక మాతృభాషగాను ఒక లోకల్ లాంగ్వేజ్ గానూ మాట్లాడుతున్నారు. అలాంటిది తెలుగు మనం ఇక్కడ కనీసం ఒక స్కూల్లోనో కాలేజీలోనో మాట్లాడడం, మీడియం పెట్టడం అది తప్పు రైటు అని ఎవరు విశ్లేషించరు. అసలు ముందర తెలుగు భాషకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఎవరు ఎక్కడా గుర్తించట్లేదు. ఒక పొలిటికల్ లీడర్గా దాని మీద కృషి చేయటం లేదు. ఎంతవరకు రాజకీయం చేస్తున్నారు తప్ప ఒక తమిళనాడు ఎదిగింది తెలుగుదేశం ఎందుకు ఎలగదు, ఒక ఆంధ్రప్రదేశ్ ఎందుకు జరగదు, ఇక్కడ ఎందుకు జరగదు అంటే దానికి కారణం అడ్మినిస్ట్రేటర్స్, అడ్మినిస్ట్రేటర్ రూలింగ్ పార్టీస్. సో ఇక్కడ మీడియం అనేది ఎక్కడికి వస్తుంది, తెలుగు అనేది ఒక పదానికి, తమిళం అనే ఒక పదానికి, వారు చేసినది ఏంటి, వీరు చేసినది ఏంటి, వారు అక్కడికి వెళ్ళి డిమాండ్ చేసి మాకు లాంగ్వేజ్ అక్కడ ఉంటే బాగుంటుంది, ఈ మాదిరిగా ఉంటే బాగుంటుంది అని పట్టుబట్టి తమిళనాడులో ఫోర్స్ చేసి పెట్టించారండి. సో ఇక్కడ మనకి ఏ లీడరు ఒకళ్ళు సపోర్టు ఉండదు. సో ఇది మెయిన్ కారణం మన తెలుగుదేశంలో ఉన్నటువంటి ఒక బ్యాడ్ సిచ్యుయేషన్. ఒక పొలిటికల్ పార్టీ ఒకటి ఎజెండా పెట్టిందని దాన్ని ఆపోజిట్గా ఇంకో పొలిటికల్ పార్టీ దాన్ని దుమ్మెత్తిపోస్తూ ఉంటారు. సో ఈ రెండింటిని కంపేర్ చేసేవాడు పైనవాడు, సెంట్రల్ గవర్నమెంట్.
వీళ్ళ కి వీళ్ళ వీళ్ళే కొట్టుకుంటున్నారు వీళ్ళ భాష మీద వీళ్ళకే ఒక ఇది లేదు గుర్తింపు లేదు మనం ఎందుకు తీసుకొస్తాం అనే ఒక ఆలోచన సెంట్రల్ గవర్నమెంట్ కు తగులుతుంది సో మనం అందరం యూనిటీ గా ప్రతి పొలిటికల్ పార్టీ ప్రతి స్టూడెంట్ ప్రతి లెక్చరర్ ప్రతి సొసైటీ మెంబర్ మనకి కావాలి బారి బెత్తులు కావాలి అన్న రోజున మన భాష మన మన స్టేట్ లో కాకుండా పక్క స్టేట్ లోను అదే మాదిరిగా ఇంటర్నేషనల్ గా డెవలప్ అవుతుంది సో దానికి ఏ పొలిటికల్ పార్టీ సపోర్ట్ చేస్తుంది ఎంతవరకు వాళ్ళ బతుకుల కోసం వాళ్ళు బతుకుతున్నారు తప్ప జనాల కోసం ఇక్కడ ఎక్కడ లేదు అని నేను దీని మూలంగా పక్కాగా చెప్తున్నానండి ఇంతకు మించి ఇక మీడియం క్వశ్చన్ వచ్చింది ఇక మీడియం అనేది తెలుగు ఇంగ్లీష్ మీడియం రెండూ తీసుకుంటే ప్రెజెంట్ వచ్చేటువంటి సిచ్యుయేషన్ సినారియో ఏంటి అంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం చెప్పడం తప్ప ఇది తప్పు కాదండి మీడియం అనేది ఒక కొలబద్ద కాదు ఇంగ్లీషు కావాలి తెలుగు కావాలి రెండూ కావాల్సినయే మనకి మన పొలిటికల్ లీడర్స్ ఏంటంటే ఇక్కడిక్కడ కొట్టుకోవటమే సరిపోతుంది ఒక ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళాలి అంటే మన చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇంటర్నేషనల్ నేను అదేంటి మలేషియా చేస్తాను సింగపూర్ చేస్తానని ఐదేళ్లలో ఏమీ చేసింది ఏమీ లేదు ఆయన ఏదో మలేషియా వర్డ్ వాడుకున్నాడు తప్ప ఏమి జరిగింది ఒక్కటి లేదో జనాలకి తెలుసు కనీసం ఆయన అంతవరకు తీసేసి ఒక తెలుగు భాషనైనా అక్కడ దాకా ప్రపంచానికి తీసుకొచ్చాడంటే అది లేదు మరి ఆయన చేసింది ఏంటి ఇక్కడ ఈయన తీసుకెళ్ళి జగన్ మీద గవర్నమెంట్ మీద పోరాడటం ఆయన మీద ఫైట్ చేయటం తన పార్టీని రక్షించుకోవటమే సరిపోతుంది తప్ప ఇక్కడ ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ అవసరమా తెలుగు మీడియం అవసరమా అనేది ఇది కాదండి ఇది క్వశ్చనే కాదు ఈ దీనికి ఆన్సర్ అంత అవసరం కూడా లేదు ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అనేది ఎప్పటికీ ఎవర్ గ్రీన్ ఎందుకని అంటే నేను నిజంగా నేను ఇవాళ రోజు నేను చెప్తున్నా ఈ రీజన్ ఏంటి అంటే ప్రతి క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్లో ఇస్తున్నారు కానీ తెలుగులో ఎక్కడా లేదు అడగటం లేదు డిమాండ్ చేయటం లేదు పొలిటికల్ పార్టీస్ వీరు వారు వారు వీరు కొట్టుకోవటమే ఆంధ్రప్రదేశ్లో జరుగుతోంది దానికి సపోర్ట్ ఎక్కడా లేదు సో ఇందువల్ల ఏంటంటే మీడియం క్వశ్చన్ అనేది ఇక్కడ క్వశ్చన్ రాదు ఇంగ్లీష్ మీడియంలో చెప్తే మంచిదా తెలుగు మీడియంలో చెప్తే మంచిదా వాళ్ళు పూర్ పీపుల్ వీళ్ళు పేద ఇవి జరుగుతున్నాయే తప్ప ఒక ఇంగ్లీష్ మీడియం చెప్తే ఉపయోగం ఏంటి తెలుగు మీడియం చెప్తే ఉపయోగం ఏంటి అనేది ఎక్కడ అవసరం లేదండి మనం పొలిటికల్ పార్టీస్ కొట్టుకోవటమే పెద్ద ఎజెండా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ పార్టీస్ కొట్టుకోవడమే పెద్ద ఎజెండా అంతకు మించి ఇక్కడ డెవలప్మెంట్ ఏమీ కనబడటం లేదు సో ఈ విషయంలో మీకు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ బెటరా అంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఈ విషయంలో 100% ఇప్పుడు యూసేజ్లో బాగా ఉపయోగం అని నేను చెప్తున్నాను దాట్ టు సిబిఎస్ఈ స్కూల్స్ స్టాండర్డ్స్ ఉన్న స్కూల్స్ అయితే ఇంకా మంచిది ఎందుకని అంటే సిబిఎస్ఈ స్కూల్ స్టాండర్డ్స్ కొంచెం క్వాలిటీ పరంగా ఎక్కువగా ఉంటాయి కంపేర్డ్ టు స్టేట్ సిలబస్ అలా అని చెప్పి స్టేట్ నేను తక్కువ ఏం చూడటం లేదు ఇంగ్లీష్ మీడియం ఇప్పుడు పొలిటికల్ పార్టీసే కొట్టుకున్న సందర్భంలో ఒక స్టూడెంట్ విషయంలో ఏ లాంగ్వేజ్ ఏ మీడియం ఎక్కువ ఉపయోగపడుతుంది అని ఒక సమాధానానికి వచ్చినప్పుడు బతక నేర్చుకుంది బతకడానికి ఉపయోగపడింది ఇంగ్లీష్ మీడియమే కాబట్టి ఇంగ్లీష్ మీడియమే బెటరు సో ఈ విషయంలో ఇంగ్లీష్ మీడియంలో చెప్పడమే శుభం ఎందుకంటే మన పొలిటికల్ పార్టీస్ అందరూ కలిసి ఫైట్ చేసి తెలుగు నాకు కావాలి తెలుగు లాంగ్వేజ్ డెవలప్ అవ్వాలి అన్న రోజున మనకి తెలుగు మీడియం స్కూల్స్ పెట్టుకోవటం మంచిది అప్పటి వరకు ఇంగ్లీష్ మీడియంలోనే బోధన చేయడం చాలా మంచిది ఒక స్టూడెంట్గా ఒక విద్యార్థిగా ఒక స్కూల్గా స్కూల్ మెంట్ ఫర్ అన్ స్టూడెంట్ దట్ స్టూడెంట్ యూజ్ఫుల్ ఫర్ మ్యూర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సో దిస్ ఈజ్ మోర్ బెటర్ఫుల్ ఇన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఓకేనా